ఇప్పుడు మన వెన్ ఇంటికి వస్తాడు. అక్కడ అలన్ వెన్ కోసం చాలా కోపంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వెన్ రాగానే నువ్వు ఇంటికి రావట్లేదు అంటే కనీసం ఒక మెసేజ్ అయినా చేసుండొచ్చు కదా. దానికి మన వెన్ చాలా క్యాజువల్ గా నేను మర్చిపోయాను అని చెప్తాడు. దానికి అలన్ కనీసం నా కాల్ ని కూడా అటెండ్ చేయట్లేదు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలా, ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ అయ్యింది. దానికి అలన్ ఎవరో చేస్తేనే ఎమర్జెన్సీ అని కాదు వెన్. దానికి వెన్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు వెన్ అలన్ ని చూసి, నేను కొత్త అపార్ట్మెంట్ ని చూసుకున్నాను, కొద్ది రోజుల్లో అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అని చెప్తాడు. దానికి అలన్ కొత్త అపార్ట్మెంట్ ని చూసుకున్నావా లేదా కొత్త బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్ ని చూసుకున్నావా. దానికి వెన్ అదంతా నేనైతే ఎందుకు చెప్పాలి, ఇందుకే నాకు ఇక్కడికి రావడమే నచ్చట్లేదు అని చెప్తాడు. ఇలా చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. సో మన వెన్ను ఆలండ్లు రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు బ్రేకప్ అయిపోయారు. వెన్ ఇంకో అపార్ట్మెంట్ చూసుకునేదాకా ఇద్దరు కలిసి ఉంటున్నారేమో. ఇప్పుడు నెక్స్ట్ ఆలండ్ నేరుగా గాంగ్ దగ్గరకు వస్తాడు. గాంగ్ నీకు వెన్ గురించి ఏం తెలుసు నాతో చెప్పని చెప్తాడు. దానికి గాంగ్ వాడి గురించి తెలుసుకోవాలంటే వాడిని అడగరా అని చెప్తాడు. ఎందుకు నా దగ్గరకు వచ్చావని అడగ్గా, గాంగ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నాకు వాడికి ఉన్న ఒకే ఫ్రెండ్ నువ్వే కదా, కానీ ఎందుకు నువ్వెప్పుడు వాడికే సపోర్ట్ చేస్తూ ఉంటావు, నాకేం జరుగుతుందో అసలు తెలియట్లేదు, నాకు పిచ్చి పట్టేలా ఉందిరా అని చెప్తాడు. ప్లీజ్ దయచేసి ఏదైనా ఉంటే నాతో చెప్పరా. దానికి గాంగ్ సరేరా, వాడు ఇంకెవరితోనో మాట్లాడుతున్నాడు, నాకంతే తెలుసు, వారు ఇంకేం తెలియదురా అని చెప్పేస్తాడు. దాని వినగానే ఆలన్ ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఎందుకురా, నేను వాడికి కరెక్ట్ పర్సన్ ని కాదా, నేను వాడి కోసం అన్ని చేస్తున్నాను, వాడి మంచి కోసమే కదా చేస్తున్నాను, మళ్ళీ ఎందుకురా ఇలా. దానికి గాంగ్ నేను ఒకటి చెప్తాను, నువ్వు తప్పుగా తీసుకోకు, నువ్వు వాడి మంచి కోసమే చేస్తున్నావు, సరే అది వాడికి కావాలా వద్దా అని వాడితో ఒక్కసారైనా అడిగావా. దానికి ఆలన్ నిదానంగా, నన్ను ఇంకేం చేయమంటావురా, నాకు వాడు తప్ప ఇంకెవరూ తెలీదు, ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు. దానికి గాంగ్ నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ మాట్లాడి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది, అలా కావట్లేదు అనుకో, నువ్వేం చేయకుండా సైలెంట్ గా ఉండిపోవడమే మంచిదిరా. ఇప్పుడు ఆలన్ వాడి మొబైల్ ని తీసి మన అవన్నీ ఇన్స్టాలో ఒక స్టోరీ వేశాడు. దాన్ని చూపించి ఇతనెవరు అడగ్గా, ఆ స్టోరీలో ఉన్నది ఇంకెవరో కాదు, మన జిమ్, ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మన జిమ్ ని కలవడానికి అక్కడికి గైపో వస్తాడు. ఏంటి జిన్, ఈ రోజు కార్ ని తీసుకెళ్లి రెన్యూ చేయాలి, మర్చిపోయావా అని అడగ్గా, దానికి మన జిమ్, అయ్యో గైప నేను మర్చిపోయాను, ఈ రోజు నేను బ్యాంక్ కి వరే వెళ్ళాలి, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వు అని చెప్తాడు. అదంతా ఏం అవసరం లేదు, నేనే నిన్ను తీసుకెళ్లి బ్యాంక్ లో వదిలేసి వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అని చెప్తాడు. ఇప్పుడు ఆ సీన్ అక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన జిమ్ బ్యాంక్ కి వచ్చాడు బిజినెస్ లోన్ ని అప్లై చేయడానికి. అక్కడ వాళ్ళు, మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉందా, ప్రాపర్టీని చూపించే కదా వాళ్ళు లోన్ ఇస్తారు. దాని ఇప్పుడు జిమ్ దగ్గర అడగ్గా, అది నా ఇల్లు షాపు రెండు రెంట్ కే ఉన్నాయి, నా పేరు మీద ఎటువంటి ప్రాపర్టీస్ లేదని చెప్పేస్తాడు. దానికి ఆ క్యాషియర్, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఆ లోన్ డిపార్ట్మెంట్ హెడ్ ని పిలుస్తారు. ఆ హెడ్ ఇంకెవరో కాదు, మన ఆలనే. జిమ్ ని చూడుగాని గుర్తుపట్టేస్తాడు. ఇతనే కదా స్టోరీలో ఉన్నదని మనసులో అనుకుంటూ దగ్గరకు వచ్చి ఆ డాక్యుమెంట్స్ అని వెరిఫై చేస్తూ ఉన్నాడు. ఆ షాప్ ని చూడగానే ఇంకా షాక్ అయిపోతాడు. ఆ పేపర్స్ ని చూస్తాడు, అలానే జిమ్ ని చూస్తాడు. దీన్ని జిమ్ కూడా గమనిస్తాడు. ఇప్పుడే ఆలన్ జిమ్ దగ్గర, మీకెవరైనా షూరిటీ ఇవ్వాలి, అలా మీకెవరైనా షూరిటీ ఇవ్వాలి, లేదా మీకు తెలిసిన వాళ్ళది ఏదైనా ప్రాపర్టీ ఉన్నా ఓకే, మీకోసం వాళ్ళు దాన్ని ఒప్పుకోవాలి, మీకోసం ఎవరైనా అలా చేస్తారా అని అడగ్గా, ఇలా చెప్పేసి మన జిమ్ ని చూస్తున్నాడు. దాన్ని మన జిమ్ కూడా గమనిస్తాడు. అలానే మన జిమ్ ని చూస్తూనే ఆ పేపర్స్ ని ఆ క్యాషియర్ దగ్గర ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మన గైపాని వాళ్ళ అమ్మని చూపిస్తున్నారు. ఇప్పుడు అమ్మ నిదానంగా గైప దగ్గర, అవును గైప, జిమ్ కి ఏదైనా సిగ్నల్ తెలుస్తుందా లేదా, వాడికి కొంచెమైనా అర్థమవుతుందా లేదా అని అడగ్గా, దానికి గైప, ఎక్కడమ్మా, నేను చాలా రకాలుగా ట్రై చేస్తూనే ఉన్నాను, ఇండైరెక్ట్ గా ఎన్నో సార్లు చెప్పాను, వాడికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, లేదా అర్థమయ్యి సిగ్గుపడుతున్నాడా, వాడికి నేను నచ్చానా లేదా అస్సలు ఏం అర్థం కావట్లేదు. దానికి అమ్మ, నువ్వేం బాధపడకు, కొంతమంది మగాళ్ళు అలానే ఉంటారు, మీ నాన్ననే తీసుకో, నేను ఎన్నో సార్లు ఇండైరెక్ట్ గా చెప్పాను, మీ నాన్నకు అర్థమే కాలేదు, కొంతమంది దగ్గర డైరెక్ట్ గానే అడిగేసేయాలి. ఏదేమైనా గాని ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, లైఫ్ లో రిగ్రెట్ కాకూడదు, మనం దీన్ని మిస్ చేసేసామే, మిస్ చేయకుండా ఉండాల్సిందే అని నీకు ఆలోచన రాకూడదు. దానికి గైప, నువ్వు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా అని అడగ్గా, దానికి అమ్మ, ఫీల్ అంతా అయ్యాను, ఇంకో బిడ్డ పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉండేవాడివి కాదు కదా. దానికి గైప, వేరే నువ్వు ఇంకేదైనా దానికి రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నావా అమ్మ అని అడగ్గా, దానికి అమ్మ, గైప ఏ ఉద్దేశంలో అడుగుతున్నాడో అర్థం చేసుకుని
అని నువ్వు గేగా ఉన్నందుకు నాకేం బాధ లేదురా, నీకు అబ్బాయిలు నచ్చినంత మాత్రాన నువ్వు మా కొడుకువి కాకుండా అయిపోతావా, నేను నీ గురించి ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ కాలేదు, కానీ నీకు లవ్వే సెట్ కాకుండా ఉంటేనే నేను కొంచెం బాధపడతానరా అని చెప్తుంది. దానికి గాయపనవుతూనే సరే అమ్మా నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు అనడక్క, దానికి గైప అమ్మ ఇక్కడ చూడు గైప, అమ్మలందరికీ తన బిడ్డల గురించి బాగా తెలిసిపోతుంది, అందులోనూ నేనెవరిని, సూపర్ మామ్ని కదా, నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి, నీకు చిన్నప్పటి నుంచే అబ్బాయిలు నచ్చుతారన్న విషయం నాకు అప్పుడే తెలిసిపోయింది, నువ్వు గేగా ఉంటే ఉండు, అదొక జస్ట్ నార్మల్ థింగే కదా, దానికి ఎందుకు ఊరికే హడావిడి చేస్తూ ఇందులో డిఫరెంట్ గా ఫీల్ అవడానికి ఏముంది, దానికి గైప కూడా అంతే అమ్మా నేనెందుకు బాధపడాలి ఇలా చెప్పేసి చాలా సంతోషంగా అమ్మ ఒళ్ళోనే పడుకుంటాడు. వీళ్ళిద్దరి బాండింగ్ ఎంత బాగుందో కదా, ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు, అమ్మ కొడుకులంటే ఇలా ఉండాలి, కానీ పాపం మన యువ్వే తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది, ఎక్కడ చూసినా మన యువకి చాలా బాధలే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మన వెన్ చాలా క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని జిమ్ హోటల్ కి తీసుకొస్తాడు. ఏంటి వెన్ క్రిస్మస్ కి రానని చెప్పావు, ఇప్పుడు ఇదంతా ఏంటి నడగ్గా, దానికి వెన్ ఇప్పుడు నా మనసు మారిపోయింది, ఈ క్రిస్మస్ ని నేను నీతోనే సెలబ్రేట్ చేసుకుంటానని చెప్తాడు. ఇలా చెప్పేసి ఆ హోటల్ అంతా డెకరేట్ చేస్తున్నారు. జిమ్, రేపు నువ్వేం చేస్తావంటే శాంటాక్లాస్ డ్రెస్ వేసుకుని అందరికి హోటల్లో సర్వ్ చేయాలి. దానికి జిమ్, ఏమైంది ఈరోజు చిన్న పిల్లల్లాగా నడుచుకుంటున్నావు. దానికి వెన్, ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే కదా, సంతోషంగా ఉండడానికి ఏజ్ ఎందుకు అవసరం. ఇలా ఇద్దరు చాలా సంతోషంగా డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం హార్ట్ ఇంటికి వద్దాం. ఈ మింగ్ అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఎవరికి తెలియకుండా రాత్రి హార్ట్ ఇంట్లోనే ఉన్నాడు. హార్ట్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు పడుకున్నాక ఇద్దరు బ్యాగ్ వేసుకుని ఎక్కడికో బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. అలానే బైక్ ని తీసుకొని మార్కెట్ అంతా బాగా తిరిగేసి హార్ట్ కి నచ్చిన ఫుడ్ అంతా మన మింగ్ తీసేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఒక ప్లేస్ లో ఉంచి ఉంచి ఆడుకుంటూ ఉన్నారు. అదే టైటానిక్ మూవీలో రోసు జాక్లు ఇద్దరు కలిసి ఉంచి ఉంచి ఆడుకుంటూ ఉంటారు కదా, అదే గేమ్ ని వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మింగ్ హార్ట్ దగ్గర, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు అనడక్క, దానికి హార్ట్ నవ్వుతూనే నేనంత సంతోషంగా ఉన్నాను రా అని చెప్తాడు. ఇప్పుడు మింగ్ హార్ట్ ని పిలిచి నేను నిన్ను ఒక ప్లేస్ కి పిలిచికెళ్తాను, నువ్వు నాతో వస్తావని అడగ్గా, కొద్దిసేపు హార్ట్ మింగ్ ని చూస్తూనే హా వస్తాను అని చెప్తాడు. మింగ్ హార్ట్ ని చూస్తూనే చెయ్యి చూపిస్తాడు, చెయ్యి ఇవ్వరా అని అలాగా మన మింగ్ కూడా చూస్తున్నాడు. మన హార్ట్ కూడా మింగ్ ని చూస్తూనే చేయి పట్టుకుంటాడు. అలానే మన మింగ్ హార్ట్ ని ఆ బైక్ లో కూర్చోబెట్టుకుని హార్ట్ రెండు చేతులను తీసుకొచ్చి వాడి నడుముకి బాగా గట్టిగా చుట్టుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మన మింగ్ హార్ట్ ని చర్చ్ కి పిలుచుకొస్తాడు. ఈ రోజు క్రిస్మస్ నైట్ కదా, అందుకని చర్చ్ లో స్పెషల్ గా ఈవెంట్స్ అన్ని నడిపిస్తుంటారు. సో అందుకోసమే మన మింగ్ హార్ట్ ని ఆ చర్చ్ కి పిలుచుకొచ్చాడు. ఇప్పుడు చర్చ్ ఫాదర్ దగ్గర, ఫాదర్ నేనే మింగ్ ని, నేను మీకు కాల్ చేశాను కదా నాతో పాటు కూడా వస్తాడు అని, అది ఇతనే, ఇతని పేరే హార్ట్. దానికి చర్చ్ ఫాదర్ కూడా నువ్వు లోపలికొచ్చి జాయిన్ అవుతావా అని అది సైన్ లాంగ్వేజ్ లో అడుగుతాడు. హార్ట్ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే హార్ట్ లాగే ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు మన హార్ట్ కూడా జాయిన్ అవుతాడు. దీని దూరం నుంచి మన మింగ్ చాలా సంతోషంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఫాదర్ మింగ్ దగ్గర ఇలాంటి వాళ్ళను చూసేకి చాలా కామ్ గా ఉన్నట్టుంటారు, కానీ లోపల వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. దీనికి మింగ్ హార్ట్ ని చూస్తూనే ఫాదర్ నాకు ఒక డౌట్ ఉంది, చాలా వరకు నేను వాడితో అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను, కొన్ని కొన్ని యాక్టింగ్ చేసి చూపించలేకపోతున్నాను, అదే కాకుండా నేను వాడితో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు చాలా కన్ఫ్యూజింగ్ గానే ఉంది, నీకెలా అనిపించిందంటే నువ్వు అతన్ని తాకి మాట్లాడు, ఇలాంటి వారు అన్నిటినీ చూడగలరు కానీ దేని వినలేరు, ఎవరితోనూ మాట్లాడలేరు, ఎవరైనా వచ్చి వీళ్ళతో మాట్లాడేదాకా వీళ్ళకి ఏం అర్థం కాదు, అలాంటి సమయాల్లో ఇలాంటి ఫిజికల్ టచ్ వాళ్ళకు చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుంది, తమని కూడా అర్థం చేసుకోవడానికి ఒకరున్నారని ఈ సాఫ్ట్ టచ్ వాళ్ళను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇలా ఫాదర్ చెప్పగా చెప్పగా మన మింగ్ నవ్వుతూనే హార్ట్ ని చూస్తున్నాడు. ఇప్పుడు చర్చ్ లో సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తారు. దానొక లేడీ సైన్ లాంగ్వేజ్ లో చూపిస్తూ ఉంది. దాన్ని చూసి మింగ్ ఫాదర్ దగ్గర, అవును ఫాదర్ ఇలాంటి మ్యూజిక్ అంతా వాళ్ళకి అర్థం అవుతుందా, ఒక పాటగా వాళ్ళకి అర్థం కాదు కానీ ఒక ఎమోషనల్ గా వాళ్ళకి బాగానే అర్థమవుతుంది, ఆ పాటలో వచ్చే ఆ వైబు రితం అని వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు. అదే సమయంలో ఈ సాంగ్ ని ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తే మనలాగే వాళ్ళకు కూడా బాగానే అర్థమవుతుంది. ఇలా ఫాదర్ చెప్పగానే మన మింగ్ టక్కని లేచి మన హార్ట్ ని పిలిచి వాడు చేయి తీసి ఆ స్పీకర్ మీద పెడతాడు. సో మన హార్ట్ ఆ మ్యూజిక్ వైబ్రేషన్ ని ఫీల్ అవుతూ ఉన్నాడు. వీడిలా చేపెట్టడమే కాకుండా ఆ సాంగ్ ని వాడు సైగ చేసి చూపిస్తున్నాడు. ఎంత బాగా అర్థం చేసుకున్నాడు కదా.
కదా మన హార్ట్ ని మింగ్ ఇలా ఇద్దరు అంత సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. మన మింగ్ ఫాదర్ దగ్గర మ్యూజిక్ వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుందని అడగ్గ దానికి ఫాదర్, సంతోషం అనేది ఒక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది తమ ఫ్యూచర్ తలుచుకొని సంతోషంగా ఉంటారు, ఇంకొంతమంది వాళ్ళు ప్రేమించే మనిషి పక్కనే ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి తమను బాగా అర్థం చేసుకుని పక్కనే ఉన్నారన్న ధైర్యంతో చాలా సంతోషంగా ఉంటారు. ఇంకొంతమందికి తమని ఎఫర్టే లేకుండా సంతోషంగా ఉంచుకుంటారు కదా, అదే వాళ్ళకి సంతోషం. అలాంటి పర్సన్ తమతో ఉన్నారని తలుచుకుంటేనే వాళ్ళకి అదే సంతోషం. ఇలా ఫాదర్ చెప్పగా చెప్పగా తను చెప్పే ప్రతి లైన్ కి ఒక్కో క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నిందో ఈ సీన్. యాజ్ యూజువల్ మన జమ్మూ వాళ్ళు హోటల్లో అంత సంతోషంగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడికి ఆలన్ వచ్చేసి, హో వీడి కోసమేనా నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావు? దానికి మన వెన్, ఆలన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా, ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు. దానికి ఆలన్ చాలా కోపంగా, నువ్వు ఫస్ట్ నాతో ఒకటి చెప్పు, నువ్వు వాడితో ఫిజికల్ గా ఉన్నావా లేదా. దానికి ఇవన్నీ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పుడు ఆలన్ జిమ్ ని చూసి, సరే నువ్వు చెప్పు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ తో ఫిజికల్ గా ఉన్నావా లేదా ఇలా అడగగానే మన జిమ్, బాయ్ ఫ్రెండ్ అని వినగానే మన జిమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. జిమ్ మళ్ళీ ఆలన్ ని బయటకు వెళ్ళని చెప్పగానే మన ఆలన్ కి పిచ్చ కోపం వచ్చేసి జిమ్ తో పోట్లాడడానికి వెళ్తాడు. మధ్యలో వెన్ వచ్చి ఆపడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ గడువల్లో మన వెన్ కింద పడిపోతాడు, వాడి నెత్తికి బలంగా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు మన వెన్ని లేపడానికి మన జిమ్ వెళ్ళగా మధ్యలోనే ఆలన్ వచ్చి, నువ్వేంట్రా మా వాడిని లేపేది, నేను చూసుకుంటానని చెప్తాడు. ఇప్పుడు జిమ్ ఆలన్ ని బయటకు వెళ్ళమని చెప్తాడు. దాని చూసి వెన్, ఇప్పుడు వెన్ జిమ్ ని చూసి, జిమ్ మేమిద్దరం బ్రేకప్ చేసేసాం, జరిగిందేంటో నేనితో చెప్తానని చెప్తాడు. దానికి జిమ్ వెన్ని చూసి, నువ్వు కూడా బయటకు వెళ్ళని చెప్పేస్తాడు. దాని విని మన వెన్ పిచ్చ షాక్ అవుతాడు. ఐఎమ్ సారీ అని చెప్పేసి నిదానంగా బయటకు వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ ఫాదర్ మింగ్ కి ఇంకో విషయం చెప్పాడు. ఆ విషయం ఏంట్రా అంటే, జీవితంలో ఎప్పుడు సంతోషం మాత్రమే ఉండదు, సంతోషం ఉంటే ఖచ్చితంగా బాధ ఉండే ఉంటుంది, ఒక కాయిన్ లాగానే. ఇలా చెప్పగానే కొద్దిసేపటికి ముందు అందరి హ్యాపీ మూమెంట్స్ చూసాం కదా, ఇప్పుడు అలానే సాడ్ మూమెంట్స్ ని చూపిస్తున్నారు. మన లింకి ప్రీని ఎలా చూసుకుంటాడా అని గైప వాళ్ళమ్మకు ఒంటరితనం. ఇక్కడ మింకి తననుకున్నట్టు ఫారిన్ కి వెళ్తాడో లేదో అన్న బాధ. అలానే హార్ట్ కి మింగ్ ఎప్పుడు తనతో పాటే ఉంటాడా లేదన్న ఒక సందేహం. అలానే ఆలన్ కి వెన్ని మిస్ చేసుకున్నామన్న బాధ. ఇక్కడ జిమ్ కూడా చాలా డల్ గా ఉన్నాడు. జిమ్ ఇలా అనేసాడే అని మన వెన్ కి చాలా బాధగా ఉంది. మన వెన్ ఏడుస్తూ ఒంటరిగా వస్తున్నాడు. ఈ ఎమోషనల్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. మనిషికి సంతోషం ఉంటే ఖచ్చితంగా బాధ ఉండే ఉంటుంది. సంతోషాన్ని ఎలా అయితే సంతోషంగా స్వీకరిస్తామో బాధను కూడా మనం స్వీకరించి ఓవర్కమ్ చేసి రావాలి. నిజంగా ఈ సిరీస్ చాలా బాగుంటుంది, నన్ను నమ్మి చూడండి. బిఎల్లోనే ది బెస్ట్ సిరీస్ గా నిలుస్తుంది. అంత బాగుంది ఈ సిరీస్. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో మూవీ లాగా అంత బ్యూటిఫుల్ గా అంత అందంగా ఉంది. ప్రతి సీన్ ప్రతి ఎమోషన్ అంత రియలిస్టిక్ గాను అంత బాగుంటుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.